హాయ్ ఫ్రెండ్స్, చాలా మందికి బొంబాయి చట్నీ అంటే తెలియదు కదా. ఇప్పుడు నేర్చుకుందాము, ఎలా చేస్తాము ఏంటనేది చూపిస్తాను. చిన్న ప్యాన్ పెట్టుకున్నాను, ఇది శనగపిండి అండి. శనగపిండిలో వాటర్ వేసుకొని లెమ్స్ లేకుండా ఇలా కలుపుకోవాలన్నమాట. జారుగా కావాల్సినవి తెలమాత గింజలు, కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు, నేనైతే వేయను. సాల్ట్, టర్మరిక్, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. పోపు దినుసులు, ఇంకా కరివేపాకు వేసేసుకున్నాను. తిరగమాతలను కొంచెం టర్మరిక్ కలిపేసుకున్నాం. తిరగమాత వేగిన తర్వాత మనం రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇట్లా వేసేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ చూసుకొని వేసుకొని కలుపుతూనే ఉండాలి. లమ్స్ కట్టేస్తాయండి, కలుపుతూ ఉండాలి. సూపర్ టేస్టీగా ఉండద్ది. అంతేనండి, అయిపోయింది. చూసారా, ఇలా కొంచెం చిక్కగా చేసుకోవాలి. కారం వేసుకోవాల్సిన అవసరం లేదు, కారం ఉండదు కదా దీంట్లో. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా, స్పైసీగా బాగుండదు. వేడి వేడి దోశలో ఈ చట్నీ వేసుకుని తింటే అదర్స్.